పెన్షన్ 3000కు పెంచుతూ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నెల నెలా అందించే వృద్ధుల పెన్షన్ను 3000కు పెంచడంపై అవ్వాతాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని లబ్ధిదారులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి తిరుపతి నుంచి అందిస్తారు. మాటకు కట్టుబడి ఇప్పటికే మేనిఫెస్టోను 99% పైగా అమలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేబినెట్లో ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తారీఖు నాడు ఇచ్చేటువంటి పెన్షన్లో 3000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం వెలువిరుస్తోంది. మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి నినాదంతో పేద ప్రజల యొక్క కష్టాలని తెలుసుకొని అడుగడుగున వారి యొక్క బాధల్ని విని ఈరోజున ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు హామీల్లో భాగంగా పెన్షన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ జనవరి వచ్చేటప్పటికి 3000 రూపాయలు చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈరోజు నిలబెట్టుకుంటూ జనవరి నుంచి 3000 రూపాయలని అందించబోతున్నామన్నట్టు నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీనిని పురస్కరించుకొని మా వార్డు ప్రజలంతా కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వెల్లుబరుస్తున్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే చాలు మీ ఇంటి వద్దకే పెన్షన్ పట్టుకొస్తున్నారు, ఎలా అనిపిస్తుందో? వచ్చిస్తున్నారు సార్, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తెల్లవారు 6 గంటలకంతా వచ్చి తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు. ఈవేళ 3000 పెంచుతున్న దానివల్ల ఇంకా మహా ఆనందంగా ఉంది. మా జీవితాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం సార్. మీకు ఎలా అనిపిస్తుందమ్మా, ఇప్పటివరకు ఎంత తీసుకుంటూ ఉన్నావు, ఈ నెల నుంచి 3000 పెంచుతూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది, ఇచ్చినందుకే సంతోషం. 3000 ఇస్తున్నారు, నా భర్త చనిపోయారు అప్పుడు ఇచ్చి నా పింఛన్ ఇస్తాను, నాకు చాలా సంతోషం. 100 ఏళ్ళు బతకాలి జగన్మోహన్ రెడ్డి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా, గత ప్రభుత్వాలు పెన్షన్ ఇవ్వాలంటే 10 సార్లు తిప్పించుకునేవి, నీకు ఇంటికి పట్టుకొచ్చే ఇస్తా ఉన్నారు, ఈరోజు 3000కు పెంచారు. మాకు 2080 ఇస్తామన్నారు, ఇప్పుడు 3000 ఎక్కిచ్చినారు. నాకు సుఖంగా ఆయన పుణ్యాయన లక్షణంగా కడిపినండా ఆరుగిస్తా ఉన్నాను, భోజనం చేస్తా ఉన్నాను, బియ్యము ఊరికైనా వేస్తా ఉంటాడు. ఏమే నాకేం కొరవ లేదు స్వామి, ఆ జగన్మోహన్కే ఓటు చేస్తాను నేను. మీకు ఎలా అనిపిస్తుంది, ఓవరాల్గా చూస్తూ ఉంటే ప్రతి నెల మీ ఇంటికి పట్టుకొచ్చి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, మీకేమనిపిస్తుంది? నేను నిద్రపోయేటప్పుడు 5 గంటలకంతా తలుపు తట్టారు వాలంటీర్. 5 గంటలకే తలుపు తట్టి నాకు ఇందా పెద్ద అయినా జగన్ అన్న డప్పుని ఇస్తూ ఉన్నారు, తీసుకున్నాను. నేను కడుపు నిండా ఆనందిస్తా ఉన్నాను. ఈరోజు 3000 ఇవ్వబోతా ఉన్నాను, ఇంకా సంతోషం. ఆయన మాకు కావాలి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకే అందిస్తున్నటువంటి పెన్షన్ ఈరోజు 2750 నుంచి 3000 రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల క్షేత్రస్థాయిలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.